దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. చీరకట్టులో నిన్ను చూడాలనుంది, ఒకసారి నీ శారీ పిక్స్ పంపు. ఇవి ఓ ఉన్నతాధికారి విద్యుత్ ఉద్యోగినికి పంపిస్తున్న మెసేజ్లు. అంతేకాదు, నువ్వు నాకు సహకరిస్తే నేను కూడా నీకు సహకరిస్తా అంటూ వేధిస్తున్నాడు. రక్షణ కల్పించాల్సిన పోలీసే వేధింపులకు గురిచేశాడు. సమస్య ఉందని ఆశ్రయించిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఏం చేయాలో ఆమెకు తోచలేదు. కొన్నాళ్లకు ధైర్యం తెచ్చుకొని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు అతనిపై కేసు నమోదైంది. ఇంతకు ఆ ఉన్నతాధికారి ఎవరు? అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మార్గదర్శి కాలనీకి చెందిన మహిళ తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తుంది. 2020లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిపార్ట్మెంట్ క్రీడా పోటీలకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే బాధిత మహిళకు సరూర్ నగర్ స్టేడియంలో అప్పట్లో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన కిషన్ సింగ్ క్లాసులు నిర్వహించాడు. అలా ఆమెకు సిఐడి డిఎస్పీ కిషన్ సింగ్ తో పరిచయం ఏర్పడింది. ట్రైనింగ్ క్లాసెస్ కు అటెండ్ అవ్వాలని అతను ఆమెకు సూచించాడు. సీనియర్ పోలీస్ అధికారి కావడంతో అంగీకరించిన బాధితురాలు తన ఫోన్ నంబర్ను పోలీస్ అధికారికి ఇచ్చింది. అంతే, అతను అదే అదునుగా చూసి అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఆ పోలీస్ ఉన్నతాధికారి ఆమె వాట్సాప్ నంబర్కు రొమాంటిక్ హిందీ పాటలు, సెన్సార్ చేయని వీడియోలను, లేడీస్ చీరల వీడియోలు, చిత్రాలను పంపించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా చీర కట్టుకుని సింగిల్గా ఉన్న ఫోటో పంపాలంటూ పలుమార్లు వాట్సాప్లో వేధింపులకు గురిచేశాడు. క్లాసులకు కూడా చీర కట్టుకుని రావాలంటూ ఒత్తిడికి గురిచేసేవాడని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అతని తీరు సరికాదంటూ బాధితురాలు హెచ్చరించింది. అప్పటికీ ప్రవర్తన మారకపోవడంతో ఫోన్ కాల్స్కు ఏడాది పాటు స్పందించడం మానేసింది. కొన్ని నెలల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం బాధితురాలు సదరు సిఐడి పోలీస్ అధికారిని సంప్రదించింది. ఇదే ఛాన్స్ అని అతను మళ్లీ వేధించడం స్టార్ట్ చేశాడు. నాకు అన్ని రకాలుగా సహకరిస్తే నీకు కూడా సహకరిస్తా అంటూ మెసేజ్లు చేసేవాడు. తనతో చనువుగా ఉండాలని పట్టుబట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో భవిష్యత్తులో ఎలాంటి సహాయం చేయనని బెదిరించాడు. ఇక ఈ వేధింపులు శృతి మించుతుండడంతో బాధితురాలు షీ టీమ్స్ ను ఆశ్రయించింది. వారి సూచన మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు కిషన్ సింగ్ పై 354D కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని మరిన్ని వివరాలు, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.